ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేట బైబిల్ పవర్ మిష్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రేమైన దేవుని ప్రజలారా, మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచుట కొరకై, మనం దేవునికి దగ్గరగా ఉంట కొరకై కొన్ని విషయాలు నేను పంచుకుంటూనే వస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు బలపరచబడాలన్న ఉద్దేశంతో ఇప్పుడు కూడా ఒక ప్రాముఖ్యమైన సంఘటనను మీరు తెలియచేయబోతున్నాను. అమెరికా ప్రాంతం బహువిస్తారమైన క్రైస్తవ దేశమని మనం చెప్పవచ్చు. అయితే ఆ ప్రాంతంలో కాలిఫోర్నియా, అట్లాంటా, ఆ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో చాలా నాస్తికులుగా, అంటే దేవుడు లేడు అనేవారు ఎక్కువైపోయారు. దాని కారణం వలన దేవుని దూషించేవారు ఎక్కువ అవటం వలన ఏమి చేయలేని పరిస్థితులు, చాలా సందర్భాల్లో చర్చిలు కూడా పబ్బులుగా మారిపోతూ వచ్చాయి. నాస్తికుల యొక్క విధానం, దేవుడు లేడు అనేవారు ఎక్కువైపోయి విపరీతంగా అనేకమైన పాపంలోనికి వెళ్ళిపోతూ వచ్చారు. త్రాగుడు, వ్యభిచారం, జూదం, డ్రగ్స్, అనేకమైన పాపంలోకి వెళ్ళిపోయారు. ఇక అయిపోయింది అనుకున్నారు. కానీ ఆ అట్లాంటా ప్రదేశంలో, అట్లాంటా రాష్ట్రంలో, ఆ స్టేట్లో ఓషన్ మినిస్ట్రీస్ అని ఒక చర్చి ఉంది. ఆ ఓషన్ మినిస్ట్రీ, ఆ చర్చిలో చాలా ఉజ్జీవం, గంటలదరు ప్రార్థనలు, దేవుని వాక్యము, ఉపవాస ప్రార్థనలు చేస్తూ వచ్చారు ఆ రాష్ట్రాల గురించి, కాలిఫోర్నియా, అట్లాంటా, అమెరికా దేశం గురించి. దాదాపుగా 1960-70 సంవత్సరాల ఆ పరిస్థితులు, ఆ సమయాలలో ఆ రాష్ట్రంలో చాలామంది బాప్తిసాలు తీసుకున్నారు. దాదాపుగా 4,000 మంది, 5,000 మంది, 10,000 మంది. 60-70 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు గత 30 సంవత్సరాల్లో అంత ఉద్యమం ఎక్కడ రాలేదు, ఎప్పుడు రాలేదు. బెల్లి గ్రహంగా దినాల్లో ఆ దేశంలో ఉద్యమం కలుగుతూ వచ్చింది. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా రాలేదని వారు చెప్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో 2023లోనే ఒక ఆశ్చర్యకరమైన కార్యాన్ని జరుగుతూ వచ్చింది. ఆ ఓషన్ మినిస్ట్రీస్ వాళ్ళు ఎంతమందికి బాప్తిసం ఇచ్చారు తెలుసా? ఒకేసారి ఒకరికి, ఇద్దరికి, ముగ్గురికి ఇచ్చేసరికి మనం అనుకుంటాము, అబ్బా చాలా గొప్పది, ఒక 10 మందికి, 100 మందికి ఇవ్వడం కానీ అబ్బా ఎంత కార్యం జరిగింది సంఘంలో అనుకుంటాం. అలాంటిది 4,000 మందికి పైగా బాప్తిసం తీసుకున్నారు ఒకేసారి సముద్రం దగ్గర. ఒక సముద్రం దగ్గరికి వెళ్ళారు 4,000 మంది. 240 చర్చీలు అక్కడికి వచ్చాయి. Let's go, incredible. 8,000 మంది ప్రజలు దాదాపుగా అక్కడ చేరి ఉన్నారు. టోటల్ 4,000 మంది బాప్తిసం తీసుకుంటూ వచ్చారంటే ఎంత సంతోషకరమైన సంఘటనో చూడండి. దాన్ని చూసి ఇంత రివైవల్ను అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎప్పుడు చూడలేదు. ఇంకా అయిపోయింది, ఇంకా లేదు, ప్రజలు, పిల్లలు, యవనస్తులు, పెద్దలు అందరూ పాపంలోకి వెళ్ళిపోయారు అనుకుంటున్న సమయమున గొప్ప రివైవల్ జరుగుతూ వచ్చింది. మారు మనసు, పశ్చాత్తాపము, పాపక్షమాపణ, బాప్తిసము, హస్త నిక్షేపణ, వీటితో కూడిన ఒక కార్యాన్ని అక్కడ జరుగుతూ వచ్చింది. దేవుని మహోన్నతమైన కృప. ప్రేమైన దేవుని ప్రజలారా, మీరు కూడా గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. యేసుప్రభు నమ్ముకోకపోతే రక్షించబడండి, మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు, మరలా తిరిగి రాబోతున్నాడు. నువ్వు మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకుంటే నీ జీవితంలో ఉన్నతమైన కృపను దేవుడు అనుగ్రహిస్తూ వస్తూ ఉంటారు. చాలామంది మారు మనసు లేకుండానే బాప్తిసాలు తీసుకునేవారు చాలామంది ఉన్నారు. మారు మనసు లేకుండా, పాపాలు ఒప్పుకోకుండా, ఆ పాపం అలానే చేస్తూ బాప్తిసములు పొందుతారు, ఆదివారం బలిలో పాలు పొందుతారు. అది క్రమం కాదు, తప్పు. దానివల్ల శాపగ్రస్తులమైతామని 1 కొరింథీయుల రాష్ట్ర పత్రిక 11:26-28 ప్రకారము రాయబడుతూ వచ్చింది. ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి. ఇంకా మారు మనసు పొందకపోతే ప్రభు దగ్గర అడగండి, దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ దినాల్లో, అపోస్తుల దినాల్లో పేతురు 3,000 మందికి బాప్తిసం ఇచ్చారు ఒకే సందర్భంలో. గొప్ప ఉద్యమం జరుగుతూ వచ్చింది. ఒంగోలు మహాపట్టణంలో కూడా క్లౌదర్ అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఒకేసారి దాదాపుగా 3,000-4,000 మంది అప్పుడు బాప్తిసం పొందుతూ వచ్చారంట.
బాప్తిస్మము అనగా ఏంటి అంటే మతములోకి రప్పించుకోవడం కాదు, కానీ మరణ భూస్థాపన పునరుత్థానంలో పాలిభాగస్థులు కావడము బాప్తిస్మం అంటారు. అలాంటి బాప్తిస్మము నువ్వు పొందుకున్నావా? నీ పాపాలు తొలగించబడ్డాయా? తొలగించబడితే నువ్వు ధన్యుడవే. ఒకవేళ తొలగించబడక పెళ్లి బాప్తీసాలు తీసుకుంటే, చాలామంది పెళ్లికే బాప్తీసం తీసుకొని ఆ పెళ్లి సందర్భంగా బాప్తీసం తీసుకొని ఆ బాప్తీసంలో పాలు పొంది ఆమె నాకు అయిపోయింది అనుకొని త్రాగడము తినడం అన్నీ చేస్తూ ఉంటారు. చిన్నపిల్లల బాప్తీసాలు ఉన్నాయి, కొన్ని చిన్నపిల్లలకే బాప్తీసం ఇస్తారు. అది కాదు, బైబిల్ ప్రకారము మారుమనసు పొంది, పాపక్షమాపణ పొంది, పశ్చాత్తాప పొంది, దేవుడు చెప్పినట్లుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున యేసు క్రీస్తు నామమున బాప్తీసం పొందాలి. అప్పుడే నీ జీవితంలో ఒక ఉన్నతమైన కృపను దేవుడు అనుగ్రహిస్తారు. అలా పొందలేకపోతే ప్రభు దగ్గర అడుగు, దేవుడు క్షమిస్తారు, సహాయం చేస్తారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ప్రభువా నా జీవితంలోకి రండి, నా హృదయంలోకి రండి, నన్ను మార్చండి, నా స్థితి ఇలా ఉంది, రక్షణ దయచేయండి అని అడిగితే దేవుడు సహాయం చేస్తారు. ఎప్పుడు మనం బాప్తీసం తీసుకుంటామో ఒక వరాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. నేను బాప్తీసం తీసుకున్నప్పుడు దేవుడు నాకు ఒక వరాన్ని అనుగ్రహించారు. ఆ వరం మల్టిపుల్ అయితే వచ్చినాయి. మొట్టమొదటిగా బాప్తీసం తీసుకున్నప్పుడు సువార్త ప్రకటించే వరం అనుగ్రహించాడు. ఆ తర్వాత సాక్ష్యాలు ప్రకటించడము, దేవుని వాక్యాన్ని ప్రకటించడము, పాటలు పాడడము, గంభీరంగా దేవుని గురించి చాటించడము, ఇవన్నీ దేవుడు కలగజేస్తాడంటే బాప్తీసం వలన కార్యాలు జరుగుతాయి. నువ్వు బాప్తీసము పొందు, మారు మనసు పొంది, దేవుడు సహాయం చేస్తాడు. సమయం లేదు, ఇంకా సమయం లేదు, సిద్ధపడు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. నువ్వు మారు మనసు పొందుకొని బాప్తి సంపొందితే దేవుని జీవితంలో గొప్ప ఆశ్చర్యకారాలు జరిగిస్తారండి. సిద్ధపడండి, ప్రభువు కొరకు మీ యొక్క జీవితాన్ని ముందుకు సాగింపచేయండి. దేవుని కృప మీ అందరి తోడేంగాక. ప్రార్థన చేసుకుందాం. ఆ అట్లాంటి ప్రాంతాల్లో రగిలిన ఉద్యమం భారతదేశంలో కూడా రగలాలా, ప్రతి రాష్ట్రంలో, ప్రతి పట్టణంలో, ప్రతి దేశంలో రగలాలని మనం భారంతో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధరా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రం. నమ్మకమైన దేవుడు అని, ఆశ్చర్యకరుడు అని, ఆలోచనకర్తమని కీర్తిస్తున్నానయ్యా. దేవా, అమెరికా పట్టణంలో అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో మరలా ఒక ఉద్యమం రగిలింది. ఎప్పుడో చూసిన ఆ రివైవల్ ఇప్పుడు మరలా కలుగుతుంది. ఆ యొక్క బైబిల్ పవర్, ఆ గాడ్స్ పవర్ మేము చూస్తూ ఉన్నాం ప్రభా. కృప చూపించమని వేడుకుంటూ మా ప్రాంతాల్లో కూడా రగిలేమంట దయచేయమని, ప్రజలకు రక్షణ దయచేయమని, గుండెలని వాక్యాన్ని నింపమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహోన్నత కృప మీ అందరికీ తోడయండి. త్వరలో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ బాప్తిస్మ మారు మనసు పొంది, బాప్తిస్మలో పాలు పొంది, పరలోకములో ఉండే కృపను దేవుడు అనుగ్రహించునుగాక. దేవుని and now you are infused with the Holy Spirit. He's going to give you more power.